మాజీ మంత్రి బాలినేని రాజకీయ ప్రయాణంలో మార్పు ఉంటుందా? సీఎం జగన్ బంధువు సీనియర్ నేత బాలినేని జనసేనతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతుంది. తాజాగా చేనేత దినోత్సవం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ ఛాలెంజ్ లో భాగంగా పవన్ కు సవాల్ చేశారు. దీనిని స్వీకరించిన జనసేన మరో ముగ్గురికి ఛాలెంజ్ చేశారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా మంత్రి బాలినేని ఉన్నారు. దీంతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగింది. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో గిద్దలూరు వ్యవహారం పైన బాలినేని సమావేశం అవటం పైన ఇదంతా జనసేనతో టచ్ లో ఉండటంతో భాగమంటూ ప్రచారం కొనసాగింది. దీనిపైన మాజీ మంత్రి బాలినేని స్పష్టత ఇచ్చారు. తాను జనసేన నేతలతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవమని తేల్చి చెప్పారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను వైఎస్ఆర్ పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యేను అయ్యానని స్పష్టం చేశారు. గతంలో తన మంత్రి పదవి వదిలి జగన్ కోసం వచ్చానని గుర్తు చేశారు. ఊసరు వెళ్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని బాలినేని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానంటూ మాజీ మంత్రి బాలినేని కరాఖండిగా తేల్చి చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం వైసీపీలోనే ఉంటానని, లేకుంటే రాజకీయాలు విరమిస్తానని చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేతకు సంబంధించి తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యానని వివరించారు. కేటీఆర్ పవన్ కళ్యాణ్ కి కూడా ట్వీట్ చేశారు. దాన్ని మాత్రం హైలైట్ చేయారంటూ బాలినేని అసహనం వ్యక్తం చేశారు. బాలినేని జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించి సురేష్ ను కొనసాగించిన సమయంలోనూ బాలినేని మనస్తాపానికి గురయ్యారు. సజ్జల సంప్రదింపులు, సీఎం తో భేటీ తర్వాత బాలినేని శాంతించారు. ఇప్పుడు బాలినేని పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. తాజాగా ఈ మధ్య కాలంలో కెసినో వ్యవహారంలోనూ జరిగిన ప్రచారం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కెసినోకి వెళ్తానని, అప్పుడప్పుడు పేకాట ఆడుతానని ఓపెన్ గా అంగీకరించిన బాలినేని ఈడీ విచారిస్తున్న చీకోటి లాంటి వారితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఇటువంటి ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఇక ఇప్పుడు జనసేనతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతుంది. ఇలా వరుసగా బాలినేని లక్ష్యంగా జరుగుతున్న ప్రచారాలపైన ఇప్పుడు వైసీపీలో చర్చ సాగుతుంది. జనసేనతో టచ్ లో ఉన్న వ్యవహారం పైన బాలినేని స్పష్టతతో వైసీపీ కేడర్ కు క్లారిటీ వచ్చింది.